Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తి మనందరం కూడా తిరుపతిలో ఫ్యామిలీ ఉండాలనుకుంటాం, హైదరాబాద్ లో ఉందాం అనుకుంటాం. రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో పోయి నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలు చదువుకోవచ్చు, స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మీకు చెప్తే ఏది చెప్పినా కూడా నేను నా ఆలోచన ఎలా ఉంటుందంటే నేను బెంగళూరు నుంచి వచ్చినోని, నేను బెంగళూరు చూసేసిన అన్నీ చూసి వచ్చినోని, నా ఆలోచన అలా తయారు చేద్దాం, ఆ ఊరికి పోటీ తయారు చేద్దాం ఉద్దేశంతోనే స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వచ్చిన. స్కిల్ యూనివర్సిటీ 50 ఎకరాలు స్కిల్, మనం ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ముందుగానే ట్రైన్ అవుతున్నాం, అది ప్రిస్టేజియస్, అందరూ ట్రై చేశారు. 50 ఎకరాలు ఏర్పెల్లో రెడీ అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్, ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్పినా కూడా జనాలు ఏమో మర్చిపోతారేమో, కొన్ని రోజులు చెప్పాలి. క్రికెట్ స్టేడియం ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది మన కళాశాలలో. ఇవన్నీ కూడా ఎదుటోడు మనం మాట్లాడినప్పుడు మన కార్యకర్తలు మాట్లాడే వచ్చాడు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎన్ని కార్యక్రమం చేస్తున్నారు. అవతలలో పాపం మాట్లాడతారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు మాట్లాడేదానికి, కానీ మంచి కార్యక్రమానికి జనాలు కూడా బాగా చేంజ్ అయినారు. శ్రీకాళహస్తిలో ఇన్ని రోజులు అభివృద్ధి చూడ, ఇప్పుడు అభివృద్ధి చూస్తున్నారు, ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు. కాళహస్తిని, మన కాళహస్తిని మనం కాపాడుకుందాం, మన ఇల్లు ఇది. నేను ఎందుకన్నానంటే మన ఇంటి ముందర ఎంత నీటిగా పెట్టుకుంటాం, సూర్యునికి నదిని పెట్టుకుంటే వచ్చిన యాత్రి కూడా అబ్బా బాగుందయ్య ఆ ఊరు, ఆ ఊరు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది, ఒక కోనేరులాగా ఉంది ఆ నది అంటే మన ఊరు కూడా డెవలప్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో దాదాపు 100,000 కోట్ల పైన పెట్టుబడులు వస్తున్నాయి. ఒక తొట్టంబేడు మనలోనే 60,000 కోట్లు, మీరు అందరూ పేపర్లో కూడా చూసుంటారు అందరూ కూడా. ఇవన్నీ కూడా మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. శ్రీ రా ఎవరు బెంగళూరులో, ఎవరు మెడ్రాస్లో, ఎవరు హైదరాబాద్లో ఉండరు. రాబోయే రోజులు అందరూ శ్రీకాళహస్తి ఎవరు ఫ్యాన్లు అందరూ వచ్చి షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా. నా కోరిక ఖచ్చితంగా ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, కరోనా వల్ల ఎక్కువ జనాలు పిలవలేకపోయినాం, దయచేసి నెక్స్ట్ కార్యక్రమం ఈ కంప్లీట్ అయినాక చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నాం. దీన్ని కమిషనర్ గారు కావచ్చు, బొత్స గారు కావచ్చు, పెద్దలు రామచంద్రరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా ఈరోజు దీంట్లో నాకు సహాయం చేసిన దానికి వాళ్ళకు కూడా మీ అందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ, అదేవిధంగా ఏమన్నా సలహాలు ఉన్నా కూడా శ్రీకాళహస్తిలో ఎవరికున్నా ఏమున్నా కూడా చెప్పని చెప్తున్నాను. ఎవరికైనా కరోనా వస్తే దయచేసి ప్రెస్టీజ్గా ఫీల్ అవ్వద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్రెండ్ బాబు అనేవాడు ఉన్నాడు, వాడికి షుగర్ ఉంది, ఎప్పుడు దాచిపెట్టుకుని తినేవాడు ట్యాబ్లెట్. నేను చాక్లెట్ తింటున్నాడే అనుకున్నా, ఒకరోజు అడిగిన ఏమిరా అన్న, షుగర్ ట్యాబ్లెట్ ప్రెస్టీజ్ ఎవరు నింటే నాకు షుగర్ అనే ఫీలింగ్ అవుతుంది. ఇప్పుడు అందరికి షుగర్ ఉంది, ప్యాషన్ అయిపోయింది, ఎవరికి లేదు, ఇక్కడ కూర్చున్న 90% షుగర్ లేదు, ఎవరికి లేదు, బీపీ ఎవరికి లేదు, అందరికుంది కరోనా. ఓ అమ్మ మసూదుడు వాళ్ళు అంటి చేశాడా, చైనా నుంచి తీసుకొచ్చేసాడా, 2 బోగుల్లో తీసుకొచ్చాడు అంటి చేశాడా అన్నారు. దేశంతో నేను అంటించినానా, వచ్చి ఇలా ఇదంతా కూడా గాలి కిటికీని ఆపగలదు కొంచానికి, ఎప్పుడో టైంలో లోపల రావాల్సిందే కదా, మెయిన్ డోర్ అన్న తీయాల్సిందే కదా, మెయిన్ డోర్లో కొట్టుకుని రాదా, గాలి ఆపగలుగుతావా, కరోనా ఎవరు ఆపలేరు. జగన్ అన్న చెప్పింది అది మాట్లాడి సహజ, ఓ జగన్మోహన్ రెడ్డి సహ ఏం తప్ప అంటే ఇప్పుడే ఉండేది, ఏం జీవితం చేస్తున్నది మనతో వచ్చేది, సహజీవనం, భార్యను చూస్తే భయపడటంలో, కరోనా చూస్తే భయపడి పరిగెత్తగలదు, సహజీవనం కాక ఏంది మాట్లాడేదానికి కూడా దాని ట్రంప్ మాట్లాడినాడు, అందరూ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్ట. ఆ రోజు మనం సహాయం చేస్తుంటే కాళహస్తినే ప్రపంచానికి అంటించేసినట్టు చెప్పేసినారు. నాకు వచ్చేసింది అది, దిష్టి కూడా పోయింది అనుకుంటాను, వచ్చిపోయింది అనుకుంటా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ భయం ఉండకూడదు. మా ఇంట్లో చిన్న పిల్లలకు వచ్చింది, మా బావంతి పిల్లలకు వచ్చింది, చిన్న పిల్లలు, వాళ్ళు కరోనానే చెప్పకనే మేము ట్రీట్మెంట్ మేమే ఇచ్చేసి క్లీన్ చేసాం, అంటే చెప్పల పిల్లలకి, చిన్న పిల్లలకి. మా అత్తోళ్ళకి వచ్చింది, వాళ్ళని హాస్పిటల్లో తీసుకుని జాయిన్ చేసినాం, ఒక 4 రోజులు తీసుకుని వచ్చినాం. మేము కూడా ప్రెస్టీజ్గా మాకు కరోనా అనుకున్నాం అనుకో, ఎందుకంటే మనకు కూడా ఈరోజు కూర్చొని ఉంటాడు రామచంద్రారెడ్డి, మనలో ఇక్కడ కూర్చుంటాడు అన్న ఒక దిగడ,
ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. మన పార్టీకి చాలా చేసినాడు రామచంద్ర రెడ్డి. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నా దగ్గర కూర్చున్నాడు, అన్నా నాకేదో డౌట్ వస్తున్నది, వీళ్ళు కరోనా, నేను స్ట్రాంగ్ బాడీ అని నాతో అన్నమాట. స్ట్రాంగ్ బాడీ, నాకు రాదు కరోనా, లేదన్నా చెక్ చేసుకోనా ప్లీజ్ అన్నా అంటే ఇన్లా. ఆయన కొంచెం మూర్ఖత్వం, చాలా మూర్ఖత్వం. నేను చెప్పిన 15 రోజులు పోయినాడు. అప్పటికేమైపోయింది లోపల అవుపడదు, అది చనిపోయారు. మనలో ఒక వ్యక్తిని బాగుంగుట్టుకున్నాం. ఎందుకు? తెలివి లేక, భయపడి. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటి వాళ్ళు అంటే అందరికి వస్తుంది అది. మన కాలాసల్లో ఇల్లులు ఎట్టుంటాయంటే మన ఇంట్లో దగ్గ ఆ ఇంట్లో పడుతుంది, మన ఇంట్లో తుమ్ము పోయి ఆ ఇంట్లో పడుతుంది, ఆడ తుమ్మితే ఇంట్లోకి వస్తుంది. ఎవడో బంగ్లాలు కట్టుకోలేదు కదా 20 అడుగులు 30 అడుగులతో, అందరూ పక్క పక్కే, ఎవడికైనా వస్తుంది. దయచేసి ఎవరికి వచ్చినా కూడా ఇంట్లో సీనియర్స్కి ఎవరున్నా కూడా ముందే ట్రీట్మెంట్ తీసుకోండి. ఎవరైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి.